అయితే మొన్న వచ్చినటువంటి తుఫాన్ ప్రత్యేకత ఏంటంటే, ప్రతిసారి తుఫాన్లు వచ్చినప్పుడు కేవలం 2-3 రోజుల నోటీస్తో వస్తాయి. అవునండి. వచ్చి మనం తేరుకునే లోపలే అవి చేయాల్సిన డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాయి. కానీ ఈ వచ్చినటువంటి తుఫాను దాదాపు 1 వారం రోజుల ముందు నుంచి చెప్తూ ఉన్నారు, అవును ఇది చాలా తీవ్ర తుఫానుగా వస్తుంది, అపారమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది చూడండి అన్నప్పుడు, ఇంత టైం ఉన్నప్పటికీ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు అనేటువంటి విమర్శలు వినపడుతున్నాయి ఒకటి. తర్వాత వరద వచ్చిన తర్వాత, తుఫాన్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యల్లో కూడా చాలా వరకు వెనకబడ్డారు అనేటువంటిది మనకి చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది కనుక మనం ఒకసారి చూస్తే, అంటే కేవలం ఇవి రాజకీయ పరమైన విమర్శలైనా నిజంగానే ముందు వస్తుందని తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది, అంటే అవగాహన రాహిత్యమా లేకపోతే అనుభవ రాహిత్యమా లేకపోతే ఏం కాదు అన్న ధీమానా? అంటే ఒకటండి, ఇప్పుడు చర్యలు తీసుకోవటం అంటే పూర్తిగా పంట మీద ఉన్నటువంటి పంటలన్నింటినీ కాపాడటం తుఫాన్ నుంచి అనేటువంటిది ఏ ప్రభుత్వం వల్ల కాదు. ప్రభుత్వం చేయగలిగింది ఏంటంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చూడటం మాత్రమే వాళ్ళు చేయగలిగినటువంటి పని. ఆ విషయంలో పెద్దగా మనకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినట్టుగా ఎక్కడ కనిపించలేదు, కేవలం పంటలు మాత్రం దెబ్బతిన్నాయి. అయితే ఈ పంటల్ని కాపాడలేకపోయినప్పటికీ కూడా తర్వాత చేయాల్సినటువంటి చర్యలు, ఇన్ని విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీకు జనరల్గా ఇలాంటి విపత్తు జరిగినటువంటి 1 ఆర్ 2 డేస్లోనే స్టేట్ గవర్నమెంట్ ముందు ఒక ఎస్టిమేషన్ వేసి మనకి ఇంత నష్టం జరిగింది అనేటువంటిది ఇమ్మీడియట్గా కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే, మీకు 5,000 కోట్ల రూపాయలు నాకు నష్టం జరిగిందని మనం చెప్తే వాళ్ళు ముందు ఒక 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు. అంటే మనం జరిగిందాన్ని 4 ఇంతలు ఎక్కువ చేసి చూపిస్తే కానీ అక్కడ రావాల్సినటువంటిది రాదు. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటిది అందరు చేస్తున్నటువంటి విమర్శల్లో కొంత ఇది ఉంది. చంద్రబాబు నాయుడు కూడా అదే అంటున్నారు. తర్వాత మొన్న కూడా చర్చలో పాల్గొన్నప్పుడు వైసీపీ ప్రతినిధి వచ్చినప్పుడు, అసలు ఇంతవరకు మీరు పంట నష్టం ఎంత జరిగిందనేది ఎస్టిమేషన్ వేశారా అంటే ఆయన కాగితాలు తిప్పారే కానీ కరెక్ట్ అయినటువంటి ఫిగర్ చెప్పలేదు. ఇది కరెక్ట్ గా 2 రోజుల లోపల వాళ్ళు అంచనా వేసుకోవాల్సింది ఇంత జరిగింది అనేటువంటిది. అవ్వగానే చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీరు వాళ్ళకి తాత్కాలిక సహాయం ఏదైతే ఉందో, మీరు 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత వెళ్ళి టెంట్లు వేసుకొని బ్యారికేడ్లు కట్టి జనానికి దూరంగా అంత దూరం నుంచి పంట పొలాలు చూడటం అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళకి కావాల్సింది అక్కడ మానసిక స్థైర్యాన్ని మీరు కల్పించాలి. ప్రభుత్వం మీతో పాటు ఉంది అనేటువంటిది, అగ్రికల్చర్ మినిస్టర్ కాకుండా అందరు మినిస్టర్లు వెళ్ళి ఎఫెక్ట్ అయిన కాకపోతే మీరు అంటున్నట్టు అప్పుడు తుఫాన్ ఒకవైపు ఉంది, ఇలా పంట నష్టం జరుగుతుంది అన్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పారండి, అధికారులకు కూడా అంటే వ్యవసాయ శాఖ అధికారులకు కావచ్చు ఆ శాఖ మంత్రికి కావచ్చు ఆదేశాలు ఇచ్చారు, ప్రతి గింజ మేము కొంటాం, ఎవరు దానికోసం బాధపడాల్సిన పని లేదు అనే మనోధైర్యాన్ని ఇవ్వండి, అలా తడిచిపోయినా నానిపోయినా దాని ఏదైనా సరే ప్రతి గింజ మేము కొంటాము, రైతులకు భరోసా ఇవ్వండి అంటే ఆయన చెప్పారు, హామీ కూడా ఇచ్చారు కదండి. కరెక్టేనండి, అక్కడ తాడేపల్లి నుంచి ఆయన ఆదేశం ఇవ్వటం చీఫ్ మినిస్టర్గా ఆయన బాధ్యత ఆయన పూర్తి చేశారు. మరి గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతుందా లేదా పర్యవేక్షించారా? అలా జరిగితే గోదావరి జిల్లాలో ధాన్యం అంతా తీసుకొచ్చి రోడ్ల మీద బోసేసి రైతులు ఎందుకు వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు? అంటే ఆదేశం ఇవ్వటానికి ఆదేశం అమలు అవ్వటానికి చాలా తేడా ఉంటుందండి. తర్వాత ఏంటంటే, ఈ బీమా ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు, తర్వాత బీమాకి సరైనటువంటి ప్రీమియం కూడా ఇన్ టైం లోపల చెల్లించలేకపోయారు అనేటువంటివి, దాని మూలాన అసలు బీమాలే రాలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటివి రకరకాలుగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే, ఫస్ట్ చేయాల్సింది తక్షణ సహాయం చేస్తూ ఈ మంత్రులు అనేటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఇది మా శాఖ కాదనుకోకుండా ఎంతమంది ఉంటే అంతమంది ఆయా ప్రాంతాలకు వెళ్ళి మేమున్నాం, ఇదిగో పలానా ఈ 15 రోజుల్లోనో 4 రోజుల్లోనో మీకు ఈ సాయం చేస్తాం, తాత్కాలికంగా ఈ సాయం తీసుకోండి అని చెప్పడం అనేటువంటిది వాళ్ళ ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యంలో ఎక్కడో వీళ్ళు వెనకబడ్డట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సరైనటువంటి లెక్క లేకుండా నారాయణ చంద్రబాబు చేస్తున్న విమర్శల గురించి అయితే మరి ఏమంటారండి? లాలూజీ పడ్డారు అందుకే మాట్లాడట్లేదు జగన్ అని నారాయణ అంటున్నారు. అది ఉందండి, ఎందుకంటే ఇవాళ మనం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం పరిస్థితుల్లో కనుక తీసుకుంటే ఏ పార్టీ అయినా, అది ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేకపోతే రేపు పొద్దున తెలుగుదేశం వచ్చినా కూడా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఏం చెప్తే దానికి తలూపాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ కనపడుతున్నాయి. కాబట్టి అది ఎందుకు అనే దానికి మళ్ళీ చర్చలోకి మనం వెళ్ళటానికి ఇది లేదు. పర్టికులర్గా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇది కావాలి అని గట్టిగా వాళ్ళని డిమాండ్ చేసి తెచ్చుకునేటువంటి పరిస్థితులు అయితే లేరు. గత 4.5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, మనం ఏమి అడిగినా కానీ వాళ్ళు ఎంత ఇస్తే దాంతో తృప్తి పట్టడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యంగా తయారైంది. కాబట్టి
వీలైనంత తొందరగా ఎప్పటికైనా సరే ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ అండి, మరి మనతో పాటు జాయిన్ అయ్యారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా డాక్టర్ బాబు సింగర్ గారు, అలాగే ఉపలపాటి శ్రీనివాస చౌదరి గారు. ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడుతాం. నమస్తే వెంకటేశ్వర రెడ్డి.